హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియో చేసినా కానీ మొదట నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, 2 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా డీలర్స్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఇంత సపోర్టింగ్ ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ ఈ బిజినెస్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్. సో ఈ స్పైసెస్లో ముఖ్యంగా మనకు ప్యాకింగ్ చేయాలి అంటే ప్యాకింగ్ కవర్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే అట్టలు అని అంటారు, అటువంటివి కావాలి. ఇవి ప్యాకింగ్ చేయడానికి లేదు, మనం కంప్లీట్గా సొరం టైప్లో వస్తాయన్నమాట. అటువంటివి మనం ప్యాక్ చేయాలన్నా కానీ మిషనరీస్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 20 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. సో మీరు ఎవరు ఇంతింత ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే కేవలం ఒక 6,000 రూపీస్ నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయడానికి నేను అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది బిజినెసెస్ అనేది లాస్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే చాలా భయపడుతున్నారు. సో ఇటువంటి సమయంలో ఎవరైనా కానీ 30 లాక్స్ 40 లాక్స్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, గృహిణులు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 6,000 రూపీస్తోనే బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో నేనే 40 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రొడక్షన్ అనేది చేస్తున్నాను. కేవలం మీరు ఒక 6,000 రూపీస్ నుంచి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఆల్రెడీ ఈ స్పైసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా రిలీజ్ చేయడం జరిగింది. కానీ చాలామంది చాలా డౌట్స్ అనేది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మరొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మన దగ్గర స్పైసెస్ అనేది 2 వేరియంట్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 రూపీస్, రెండవది వచ్చేసి 10 రూపీస్. సో 5 రూపీస్లో ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ ప్యాకింగ్లో ఉంటాయి, చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఓంకార్ అనే బ్రాండ్తో ఉంటాయి. ఇక్కడ తెలుగులో, కన్నడలో, అలాగే తమిళ్లో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్. ఇందులో వచ్చేసి మీకు కంప్లీట్గా 12 పౌచెస్ ఉంటాయి. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు 5 రూపీస్ షీట్లో ఎన్ని ఉంటాయి. సో 1, 2, 3, 4, 5, 6. ఒక సైడ్ వచ్చేసి 6, రెండవ సైడ్ వచ్చేసి 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అంటే టోటల్గా 12 శాచెట్స్ అనేది ఉంటాయి. ఒక షీట్కి 12 శాచెట్స్ ఉంటాయి. సో దీని ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్ పడుతుంది. అంటే 5 × 12, 60 రూపీస్ అనేది పడుతుంది. అంటే ఒక షీట్కి 12 శాచెట్స్ ఉంటాయి. ఇటువంటివి 5 షీట్స్ ఉంటాయి. అట్లాగా మీకు ఒక కార్టూన్ బాక్స్కి వచ్చేసి 150 షీట్స్ అనేది ఉంటాయి. సో మీరు ఒక కార్టూన్ని పర్చేస్ చేసుకునైనా కానీ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఇది వచ్చేసి 5 రూపీస్ గురించి. ఇందులో మీకు 22 ఐటమ్స్ వరకు ఉంటాయి. అంటే చెక్క, లవంగ, ఇలైచి, కిస్మిస్ అండ్ కాజు, సపరేట్గా కాజు, మసాలా, ఇలాగా మీకు సుమారుగా ఒక 22 ఐటమ్స్ వరకు మన దగ్గర 5 రూపీస్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇది మీకు 5 రూపీస్కి సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక 10 రూపీస్ది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి 10 రూపీస్ శాచెట్స్. ఇందులో కంప్లీట్గా మీకు 10 శాచెట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది వచ్చేసి 10 రూపీస్ షీట్. ఇందులో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి, ఇది కూడా ఓంకార్ బ్రాండ్తో ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ ఇంగ్లీష్తో మీకు ఫాంట్ అనేది ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అంటే ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అనేది ఉంటుంది. మనకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటాము. 10 రూపీస్ షీట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాము. సో ఇలాగా మీకు 10 రూపీస్కి సంబంధించినటువంటి షీట్కి 10 శాచెట్స్ ఉంటాయి. సో ఇలాంటివి మీకు 5 షీట్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా 1, 2, 3, 4, 5. ఇట్లాగా 5 షీట్స్ కలిపి ఒక ట్యాగ్ అనేది ఇచ్చుంటాం. షాప్లో అట్రాక్షన్గా ఇలా వేయడానికి ఒక ట్యాగ్ అనేది ఇచ్చుంటాం. అలాగే మీకు 5 రూపీస్లో కూడా ఇట్లాగా 5 షీట్స్ అనేది ఉంటాయి.
ఇందులో ఒక కార్టన్ బాక్స్ కు వచ్చేసి 150 షీట్స్ ఉంటాయి అలాగే 10 రూపాయస్ దానికి కూడా మీకు 150 షీట్స్ అనేది ఉంటాయి సో ఎవరైనా గాని సింగిల్ కార్టన్ బాక్స్ ని పర్చేస్ చేసుకొని కూడా మీరు బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు కాకపోతే ట్రాన్స్పోర్ట్ అనేది మీరే బేర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే 4 బాక్సెస్ కంటే తక్కువ గనక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మీవే ఉంటాయి అలా కాకుండా 4 బాక్సెస్ గనక తీసుకుంటే ఎయిదర్ 5 రూపాయస్ వి 4 అయినా కావచ్చు 10 రూపాయస్ వి 4 అయినా కావచ్చు లేదా 5 రూపాయస్ వి 2 10 రూపాయస్ వి 2 లేదా 10 రూపాయస్ ది 1 5 రూపాయస్ ది 3 ఇట్లా ఎన్నైనా కానివ్వండి మినిమం 4 బాక్సెస్ గనక తీసుకుంటే మీ లోకల్ లో ఉన్నటువంటి నవత కావచ్చు క్రాంతి కావచ్చు విఆర్ఎల్ కావచ్చు లేదా ఆర్టీసీ ద్వారా కావచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది కంప్లీట్ గా మేమే బేర్ చేస్తాం అంటే లోకల్ లో మన గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్ లో ఉన్నటువంటి గోడౌన్ కి డెలివరీ ఎంత అవుతుందో ఆ ఖర్చు మొత్తం కూడా మేమే భరిస్తాం సో ఎవరైనా గానీ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను 5 రూపీస్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి 10 రూపీస్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది 5 రూపీస్ లో ఆల్మోస్ట్ ఆల్ 22 ఐటమ్స్ వరకు ఉంటాయి 10 రూపీస్ లో కూడా మనకి సుమారుగా 20 ఐటమ్స్ వరకు ఉంటాయి సో ఎవరైనా గానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ అనేది కంప్లీట్ గా ఇయర్ మొత్తం కూడా మీకు బిజినెస్ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు వీటిల్ని ఎక్కువగా యూజ్ అనేది చేస్తుంటారు ప్రతి ఒక్క రెస్టారెంట్లో కావచ్చు హోటల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు చిన్న చిన్న మాస్ ఏరియాలో కావచ్చు ఎక్కడైనా కానీ ఈ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు అలాగే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చిన్న చిన్న బంక్స్ కావచ్చు అటువంటి షాప్స్కి డైరెక్ట్గా మీరు వెళ్ళేసి ఈ షీట్ని చూపిస్తే చాలు చాలా అట్రాక్షన్గా ఉంటాయి ఎందుకంటే జనరల్గా ఎక్కడైనా కానీ వైట్ లేబుల్ పేరుతోనే కంపెనీ వాళ్ళు సప్లై చేస్తున్నారు ఈ విధంగా బ్రాండ్ వేసి ఫుడ్ లైసెన్స్ ఉన్నటువంటి ఐటమ్స్ అనేది సేల్ చేయడం లేదు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఈ స్పైసెస్ని సేల్ చేస్తూ ఉంటారు కానీ ఈ స్పైసెస్ని సేల్ చేయాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క ఐటెంకి కూడా లైసెన్స్ ఉంది సో ఎవరు పడితే వాళ్ళు స్పైసెస్ అనేది సేల్ చేసేస్తున్నారు ఒక క్వాలిటీ అనేది చూడట్లేదు సో మనం ఏంటి అంటే కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకొని ప్రతి ఒక్క స్పైస్కి కూడా లైసెన్స్ అనేది మేమే తీసుకున్నాం మీరు ఎటువంటి లైసెన్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ లైసెన్స్లు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా నేను పెట్టడం జరిగింది ఇది కంప్లీట్గా ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ బిజినెస్ మేము ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకొని క్వాలిటీ చెక్ చేసి మంచి స్పైసెస్ ఫ్రెష్గా ఉన్నటువంటి ఐటమ్స్ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని ఈ స్పైసెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది కాబట్టి చాలా తక్కువ పెట్టుబడితోనే నేను డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఈ బిజినెస్కి 100% నేను గ్యారంటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ 5 రూపీస్ ది కార్టన్ బాక్స్ తీసుకోవాలి అని అనుకుంటే 150 షీట్స్ వచ్చేసి మీకు 5100 రూపీస్ అనేది పడుతుంది 10 రూపీస్కి కూడా 150 షీట్స్ అనేది ఉంటాయి ఎవరైనా కానీ 10 రూపీస్ షీట్స్ తీసుకోవాలి అనుకుంటే 8550 రూపీస్ అనేది పడుతుంది సో మీరు డైరెక్ట్గా అకౌంట్ పే ద్వారా పే చేయవచ్చు అంటే మాకు కరెంట్ అకౌంట్ అనేది ఉంది ఆ అకౌంట్ ద్వారా మీరు డైరెక్ట్గా అమౌంట్ని పే చేస్తే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఫోన్పే కావచ్చు గూగుల్ పే ద్వారా కూడా పే చేయవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మాత్రమే మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి అలాగే మేము ప్రొవైడ్ చేసినటువంటి అకౌంట్ నెంబర్కి మాత్రమే మీరు అమౌంట్ని డిపాజిట్ అనేది చేయండి కొంతమంది కామెంట్స్లో కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేసి ఇది మాది అని చెప్పి కొంతమంది ఫ్రాడ్ అనేది చేస్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండండి స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి మేము ప్రొవైడ్ చేసిన అకౌంట్ నెంబర్లకు మాత్రమే మీరు అమౌంట్ని పే చేయండి ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది సో ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది లోపల పక్క వచ్చేసి మీకు కాటన్ బాక్స్ ఉంటుంది పైన వచ్చేసి గన్నీ బ్యాగ్తో మీకు ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది చాలా అట్రాక్షన్ ప్యాకింగ్ ఉంటుంది సో ఈ విధంగా ఇవాళ 3 బాక్సెస్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఇలాగా ఒక్కొక్క రోజు కంప్లీట్గా ఒక్కొక్క లొకేషన్కి ఇదే ప్యాకింగ్తో డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది We'll be right back.
పౌచ్ కూల్ డ్రింక్ మెషిన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మెషిన్ అన్నమాట. ఓవరాల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సెపరేట్ గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుందన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్ లోకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి. వీటిని మనం మెషిన్ కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్ లోటో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ లాక్ ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్ గా ఒక పైప్ అనేది వస్తుంది. ఈ పైప్ కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. అలాగే మరొక సైడ్ ఇక్కడ రెండవ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ టూ సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్ గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అన్నమాట. దీనికి ఇద్దరు మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండవ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుందన్నమాట. అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు. కెపాసిటీని బట్టి ఒక 2-3 అనేది తక్కువ ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. 8 hours ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొకరు ఇటొకరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4000 to 5000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్ కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది, ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అలాగే మరొక సైడ్ కూడా నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇలాగ టూ సైడ్స్ కూడా మనము ఫిక్స్ అనేది చేయాలి. ఇక్కడ కూల్ డ్రింక్ అవుట్పుట్ దగ్గర ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చినారు, ఇది నేను అటాచ్ చేశాను. ఇక్కడ కూడా నేను అలాగే అటాచ్ చేశాను. అలా అటాచ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఈ బటన్స్ అనేది నేను అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక క్యాప్ అనేది వస్తుంది అన్నమాట. కూల్ డ్రింక్ మిషన్ తో పాటు ఈ క్యాప్ ను కూడా నేను ఇలాగా ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగా కూల్ డ్రింక్ అనేది బయటికి రాకుండా సేఫ్టీగా మనకి లాక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను. ఈ పౌచ్ లో వచ్చేసి ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుంది అన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. జస్ట్ నేను వాటర్ అనేది నేను ఫిల్ చేసినాను. వాటర్ తో మీకు కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమేటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనము సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట. ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి, అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్, ఇది వచ్చేసి గోవా ఫ్లేవర్, అలాగే మ్యాంగో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ విత్ క్యాప్ తో పౌచెస్ వస్తాయన్నమాట. ఓఎస్ లైసెన్స్ తో పాటుగా కలిపి మీకు ఒక ప్యాకేజీ లాగా మీకు ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ మెటీరియల్ ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఈ క్యాప్ కంప్లీట్ గా సీల్ అయి ఉంటుంది అన్నమాట. ఈ పక్కన ఒక సోర్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్లేస్ లో మనము ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది అన్నమాట. సో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని, అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Thank you.
We'll be right back.